తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం మమతా బెనర్జీ మేనలుడు అతను జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి వస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు ఇచ్చింది తనకి. కోల్కతాలో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కక్ష సాధింపు రాజకీయాల మీద మాకు నమ్మకం లేదు. జాతీయ దర్యాప్తు సంస్థల కోర్టు ఆదేశాల మేరకు ఇలా సమన్లు జారీ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించండి అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చెప్తున్నారు. ఇప్పటికే అక్టోబర్లో బెనర్జీ ఈడీ ఎదుట హాజరయ్యారు. సెప్టెంబర్ 13వ తేదీన ఆయన ఈడీ అధికారులు ఏకంగా 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కీలక ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనకుండా టీఎంసీ నేతలను అడ్డుకునేందుకే ఈడీ ఆనాడు అట్లా చేసిందని అప్పుడే అభిషేక్ ఆరోపించారు. గతంలో బొగ్గు కుంభకోణం కేసులో 2021-22 సంవత్సరాల్లో అభిషేక్ని ఈడీ అధికారులు 2 పర్యాయాలు ప్రశ్నించారు. కానీ అరెస్ట్ చేయలేదంటే అది వేధింపుల కోసమే అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.